మీటూ నాపైన కూడా పనిచేసే ప్రదేశాల్లో లైంగిక హింస జరిగింది అనే ఉద్యమం ఏదైతే సామాజిక మాధ్యమాల్లో మొదలైందో 17 ఏళ్ళ క్రితం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి మన దేశానికి అది ప్రయాణం చేయడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు ఒకసారి అది మొదలైన తర్వాత చాలా ఉధృతంగా మొదలైంది. ఈ ఉధృతి ఎట్లా ఉంది అంటే అధికార పదవుల్లో ఉండి ఆడవాళ్ల మీద లైంగికమైన హింస చేయడం, వ్యాఖ్యలు చేయడము, వెకిలి వేషాలు వేయడము, మగాడిగా మా జన్మ హక్కు అనుకుంటున్న వాళ్ళందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తుంది. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది, ఈయన మొదటి వికెట్ పడింది రాజకీయంలో ఎంజే అక్బర్. ఈయన మీద 19 మంది జర్నలిస్టులు ఆరోపణలు చేశారు, రకరకాల స్థాయిల్లో వాళ్ళ మీద ఆయన లైంగికమైన వేధింపులకు పాల్పడ్డాడు అని, చిత్త చివరగా కొసమెరుపుగా తనని తన బట్టలు చింపేసి బలవంతాన్ని బలాత్కారం చేశాడు, రేప్ చేశాడు అనే ఒక ఎండో అమెరికన్ జర్నలిస్టు ఆరోపణతో అది తీవ్ర స్థాయికి చేరింది. ఎందుకు ఈ చివరిది పతాక స్థాయికి చేరింది అంటే, అంతవరకు అక్బరు నేను ఎవరి మీద రేప్ చేయలేదు, ఇవన్నీ ఆధారరహితమైన విషయాలు, ఎవరు నిరూపించలేరు అని ఇలాంటి కాకమ్ముకబుడులతో ఎవరైతే మొట్టమొదటి కంప్లైంట్ చేశారో సామాజిక మాధ్యమాల్లో దీన్ని పెట్టారో వాళ్ళ ఆవేదనని బాధని వాళ్ల మీద విషం కప్పుతూ 97 మంది లాయర్లు పెట్టుకొని వాళ్ళ మీద పరువు నష్టం దావాకి ఈయన ఇవ్వబడ్డాడు. మొదట ఈయన రాజీనామా చెయ్యమని ఎందుకు అడగలేదు ప్రభుత్వం అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పటికి కూడా ఆయన ఎంపీగా రాజ్యసభ పదవికి రాజీనామా చేయలేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే, మొదట ఆయన ఎందుకు రాజీనామా చేయలేదు, ఎందుకంటే మన లైంగిక హింస నివారణల చట్టం 2013 ప్రకారం ఎవరైతే అఫెండర్ ఉంటాడో, అంటే ఎవరి మీద అయితే ఆరోపణలు వస్తాయో ఆ వ్యక్తి ముందు తన పొజిషన్ నుంచి పక్కకు తప్పుకోవాలి, న్యాయంగా ధర్మబద్ధమైన విచారణ జరగడానికి, ఫెయిర్ ఎంక్వైరీ జరగడానికి వీలుగా పక్కకు తప్పుకోవాలి. అది తప్పుకోవడానికి మొదట నిరాకరించాడు. ఒకదాని మీద ఒకటి నేరారోపణలు మొదలైన తర్వాత తప్పనిసరి రాజీనామా చేశాడు. రాజీనామా చేసిన తర్వాత కూడా ఎదుటివాళ్ల మీద హోంకరించి బోకరించి తను బతికిపోదామని చెప్పి అనుకున్నాడు. నేను రేప్ చేయలేదు కదా, రేప్ ఒకటే తీవ్రమైన నేరం కింద ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఏమైంది, నువ్వు రేప్ కూడా చేసావు అని చెప్పి ఉండబట్టలేక ఫైనల్గా ఆమె బయట తెచ్చింది. వచ్చిన దాంట్లో ఆయన భార్య ఏమంటుంది అంటే, వాళ్ళిద్దరూ కన్సెన్సువల్ రిలేషన్షిప్లో ఉన్నారు, అంటే ఇష్టపూర్వకమైన సంబంధంలో ఉన్నారు, మా కుటుంబాన్ని బ్రేక్ చేశారు అని చెప్పి అంజే అక్బర్ భార్య మాట్లాడింది. ఆమెకి మన ప్రగాఢమైన సానుభూతి ఉంది. ఎందుకు అంటే ఆడవాళ్ల పట్ల ఈ రకమైన మనస్తత్వంతో ఆంబోతిలా వ్యవహరించే వ్యక్తికి భార్యగా ఆమె ఉన్నందుకు ఆమె కష్టాన్ని ఆడవాళ్లుగా మనందరం అర్థం చేసుకోగలం. అట్లాగే మగవాడు ఆంబోతిరుగుడు తిరిగినా కుటుంబాన్ని నిలబెట్టడం నా బాధ్యత అనే సగటు భారత నారి మనస్తత్వంతో ఆమె ఉండాన్ని మనం అర్థం చేసుకోగలం. కానీ అదే సందర్భంలో ఈ స్టేట్మెంట్ రాగానే మొత్తం ఒకసారి ఈ చట్టాన్ని కనుక మనం చూస్తే, ఒక అధికార పదవిలో ఉన్న వ్యక్తి తన దగ్గర పనిచేసే వేరే వ్యక్తి మీద లైంగికమైన సంబంధం కలిగి ఉన్న వేధింపులకు పాల్పడ్డా, అది ఆమె ఇష్టంతో జరిగింది అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఒక అధికార సంబంధం ఉంటుంది, ఒక అధికార సంబంధం ఉన్నప్పుడు దాన్ని అంగీకారంతో జరిగిన సంబంధం కింద చెప్పలేము, అంటే ఈ అధికారమే ఒక ఒత్తిడిగా పనిచేస్తుంది అనేది చట్టం యొక్క సారాంశం. ఆ ప్రకారం చూసినప్పుడు ఈయన దగ్గర పనిచేసే ఏ మహిళ చివరిగా ఎవరితో అయితే తనకి ఇష్టపూర్వకమైన సంబంధం ఉందని ప్రకటించుకున్నాడో ఆమెతో సహా ఏ ఒక్కళ్ళు ఈయనతో ఇష్టపూర్వకమైన సంబంధంలో లేరనేది మనకు అర్థమవుతుంది. ఇష్టపూర్వకమైన సంబంధంలో ఉండి తర్వాత బెడిసి కొట్టిన తర్వాత కుటుంబాన్ని ఎంచుకున్నాడు కాబట్టి ఆరోపణలు చేస్తున్నారని కొంతమంది పురుషులు మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. నువ్వు ఒక అధికార పదవిలో ఉన్నప్పుడు నీ దగ్గర పనిచేసే ఏ వ్యక్తి ఇష్టపూర్వకం కావచ్చు అయిష్టం కావచ్చు, కానీ ఒక సంబంధం అందుట్టు ఏర్పడితే దాన్ని తప్పనిసరిగా అధికార పూర్వకమైన ఒత్తిడితో ఏర్పడిన సంబంధంగానే భావించాల్సి వస్తుంది. ఇది చట్టం యొక్క స్ఫూర్తి. ఈ స్ఫూర్తి సీనియర్ పాత్రికేయుడు, సంచలనాలు సృష్టించిన ఎడిటరు అయిన అక్బర్కి తెలియదా? చాలా స్పష్టంగా తెలుసు, అతను తప్పు చేశాడనే విషయం అతనికి తెలుసు.
కానీ బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో మాట్లాడకుండా ఉంది. ఎందుకని మాట్లాడకుండా ఉంది అంటే, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాల్లో ఉన్న ముగ్గురు ఎంపీల పైన రేప్ కేసులు ఉన్నాయి, అట్లాగే 45 మంది ఎమ్మెల్యేల మీద రేప్ కేసులు నమోదై ఉన్నాయి. రేప్ కేసులు నమోదై ఉన్న వాళ్ళ గురించే మేమేమీ మాట్లాడినప్పుడు, వాళ్ళని మేము అధికార పదవుల్లో కొనసాగిస్తున్నప్పుడు మేము మంత్రిని ఎట్లా అడుగుతాం అనుకుని వాళ్ళు అనుకుంటే ఉండొచ్చు. ఆడవాళ్ల మీద సామూహిక అత్యాచారాలు చేసే సంస్కృతి మాకుంది అని వాళ్ళు అనుకుంటే అనుకుని ఉండొచ్చు. అదే సందర్భంలో ఇక్కడ ప్రశ్న ఏమవుతుందంటే, పవర్ఫుల్ లీడర్స్ గా ఉన్న సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళందరూ చాలా స్పష్టంగా ఈ విషయంలో నోరు మూసుకుంటున్నారు. అంటే మా క్యాబినెట్ లో, మా పార్టీలో ఉండే మగవాళ్ళు ఎవరి మీద ఏం చేసినా మేము ఊరుకుంటాం, అది రాజకీయ లబ్ధి కలిగినప్పుడు మాత్రమే మేము మాట్లాడతాం అనే ధోరణి వీళ్ళు అనుసరిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా రేపు ఎలిగేషన్ వచ్చిన తర్వాత కూడా ఎంజే అక్బర్ ని రాజకీయ రాజ్యసభ సభ్యత్వం నుంచి తీసేయాలని బీజేపీ అనుకోవడం లేదు. ఇంతకంటే సిగ్గులమాలినతనం, బేటీ పడావో బేటీ బచావో అంటే ఇదే అపజాయించడం. పైగా వీళ్ళు అంటుంది ఏంటంటే, ఈ మీటూ క్యాంపెయిన్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది ఒక పెద్ద పొలిటికల్ కుట్ర, రాజకీయమైన కుట్ర ఎలక్షన్ ముందు మమ్మల్ని బదనాం చేయడానికి అని చెప్పి. ఎవరు ఇందులో రాజకీయాల్లో ఉన్నారు? ఇంతవరకు కాంగ్రెస్ కూడా ఈ విషయంలో నోరెప్పలేదు. నీ మీద రాజకీయ కుట్ర చేయాలంటే కాంగ్రెస్ చేయాలి, లేదు ఈ మహిళలు కాంగ్రెస్ తో సంబంధాలు కలిగిన వాళ్ళు కానీ. ఇవాళ రాజకీయంగా ఒక విషయం గమనిస్తే, ఎంజే అక్బరు ఆ కాలంలో మినిస్టర్ గా కూడా ఉన్నాడు, కాంగ్రెస్ మినిస్టర్ గా కూడా ఉన్నాడు, రాజీవ్ గాంధీకి చాలా సన్నిహితంగా వెలిగిన మనిషి. ఆ తరువాత కాంగ్రెస్ తో విభేదాలు వచ్చి బీజేపీలోకి పార్టీ ఫిరాయించిన వ్యక్తి. కాబట్టి ఈ ఎలిగేషన్స్ ఏవైతే వచ్చినాయో, ఈ ఎలిగేషన్స్ అన్ని కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు జరిగినవి కాబట్టి, ఆయన కాంగ్రెస్ తో సంబంధాల్లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జరిగినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా నోరుపెట్టడం లేదు. కాబట్టి ఎవరు తన మీద రాజకీయ కుట్ర చేస్తున్నారని ఎంజే అక్బర్ భావిస్తున్నాడు? కాంగ్రెస్ పార్టీ ఎంజే అక్బర్ చేసిన తప్పుడు పనులు తమ మీద వస్తాయని చెప్పి వాళ్ళు నోరిప్పట్లేదు. మా మినిస్టర్ గా ఉన్నవాడు కాబట్టి మేము ఇతని మీద ఏమీ మాట్లాడమని చెప్పి బీజేపీ నోరిప్పట్లేదు. మరి ఎవరు రాజకీయ కుట్ర చేస్తున్నారు? ఎవరైతే బాధితులుగా ఉన్న మహిళలు రాజకీయ కుట్ర చేస్తున్నారో ఎంజే అక్బర్ మీద మాట్లాడేదానికి అర్థం పడతాం ఉండక్కర్లేదు. ఇన్నేళ్ళు ఎందుకు ఆగారు అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇన్నేళ్ళు ఎందుకు ఆగారు అంటే, కొత్తగా ప్రొఫెషన్ లోకి వచ్చిన ఆడవాళ్ళు, వాళ్ళు ధైర్యం తెచ్చుకోవడానికి ఇంత టైం పట్టింది. ఎంత టైం అయినా పట్టొచ్చు, ఇది అన్లిమిటెడ్ గా కూడా బయటికి రావచ్చు. ఎందుకంటే హాలీవుడ్ లో అత్యంత ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమించి సంవత్సరాల తరబడి ఆడవాళ్ళ మీద లైంగిక దోపిడీ జరిగిన విషయాన్ని 22 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు జరిగిన దోపిడీ గురించి ఒకేసారి బయటకు వచ్చింది. వరదగట్లు ఎప్పుడు తిరుగుతాయో ఎవరు చెప్పగలరు? కాబట్టి అర్ధరహితమైన ఆరోపణలు ఈ ఆడవాళ్ళ మీద. వాళ్ళేదో వాళ్ళకి వాళ్ళు ఇలా బయటపడటం వల్ల ఇవాళ కూడా వాళ్ళ కుటుంబాల్లోనూ, వాళ్ళ స్నేహితుల్లోనూ వాళ్ళు అనేక రకాలుగా విమర్శల్ని, చులకన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒకటి, మీరు ఎందుకు చెప్పలేదనే విషయం. రెండోది, ఇంతకాలం తర్వాత ఎందుకు చెప్పారనే విషయం. మూడోది, మీకు ఆ మాత్రం ధైర్యం లేదా, మీరు ఎంపవర్డ్ విమెన్ కదా అనే విమర్శలు వస్తాయనే విషయం వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ ఉగ్గబట్టుకోలేక ఇంతవరకు జరిగింది చాలు, ఇకనైనా మేము మాట్లాడతాం అని వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు అభినందనీయులు. బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రమైనా సిగ్గు శరం ఉంటే వాళ్ళు ఎంజే అక్బర్ ని బయటికి పంపించి నిష్పక్షపాతమైన ఫెయిర్ ఎంక్వైరీ జరపాల్సిన అవసరం ఉంది. ఎంజే అక్బర్ కి ఏమాత్రం పాత్రికేయుడిగా విలువల గురించి అతను ఏదైతే మాట్లాడుతుందో అందులో 1% విలువ అతని శరీరంలో ఎక్కడన్నా ఉంటే, ఏ కణంలో అన్నా మిగిలి ఉంటే, ప్రియారమణి మీద వేసిన డిఫమేషన్ కేసుని అతను విత్డ్రా చేసుకుని విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ఎందుకని నోరు విప్పడం లేదు మీటూ మీద? వాళ్ళు నోరు విప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే 2019 ఎన్నికల్లో చాలా స్పష్టంగా మీ పార్టీలకు ఏమీ తేడా లేదు, ఆడవాళ్ళని కాపాడటంలో వైఫల్యం సమానంగా ఉంది అని చెప్పాల్సి ఉంది.